పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇత్తడి రంగంలో ఒక మహిళ రాణిస్తున్నారు. నా పేరు లలితాబెన్ హీరాబాయ్ నకుమ్. నేను 20 ఏళ్ల వయసు నుంచి ఇత్తడి భాగాల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. జామ్నగర్ కు చెందిన లలితాబెన్ ఇత్తడి భాగాల తయారీ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. సాధారణంగా ఈ రంగంలో మగవాళ్లదే ఆధిపత్యం, కానీ లలితాబెన్ ఈ వ్యాపారంలో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. నేను చదువుకోలేదు. కూలీగా పనిచేసే రోజుల్లో మా పరిస్థితి బాగా ఉండేది కాదు. మెల్లగా పైసా కూడబెట్టుకుని సొంతంగా మెషిన్ కొన్నాను. గతంలో ఆ మెషిన్లను చేతితో ఆపరేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడవి ఆటోమేటిక్గా నడుస్తుంటాయి. నేను పని ప్రారంభించినప్పుడు కిలో ఇత్తడి 80 రూపాయలు ఉండేది. ప్రస్తుతం ఆ రేటు 450 రూపాయలకు పెరిగింది. నేను 25 ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా కాబట్టి ఇందులో ఆల్రౌండర్లా తయారయ్యాను. అన్ని రకాల మెషిన్ల పైన అవగాహన ఉంది. ఒక యంత్రాన్ని పూర్తిగా విడదీసి మళ్ళీ బిగించగలను. మొదట్లో పని మనిషిగా కూలీగా చేశారు లలితాబెన్. తరువాత ఇత్తడి భాగాలు చేసే ఫ్యాక్టరీలో చేరిన ఆమె పనిలోని మెళకువలు నేర్చుకుని తానే సొంత ఫ్యాక్టరీని పెట్టుకున్నారు. ప్రస్తుతం నెలకు 35,000 రూపాయలు సంపాదిస్తున్నారు. లలితాబెన్ కు 3 పిల్లలు. 3 పిల్లలు ఆయా రంగాల్లో బాగా స్థిరపడ్డారు. పురుషుల ఆధిక్యమున్న రంగాల్లోనూ మహిళలు రాణించగలరని లలితాబెన్ నిరూపించారు. తన పట్టుదలే ఆమెను విజయ తీరాలకు చేర్చింది.